తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం కమలంపాలెం సెంటర్లోని శివాలయం భక్తులతో కిటకిటలాడుతోంది। కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు। అనంతరం శివుడిని దర్శించుకొని కార్తీక దీపాలు వెలిగించారు। संवत्सरं मन उमा नागलिंगेश्वर स्वामी वारी देवालयंलो अत्यंत वैभवोपेतंगा భక్తజనుల కోలాహలం నడుమ ఈ రోజు ఏకాదశి సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి వైభవోపేతంగా ఉదయం నుండి కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో ఇక్కడికి వచ్చి ఈ అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులు దరిస్తూ ఉన్నారు। ఈ సంవత్సరం స్వామివారి అనుగ్రహంతో పాడి పంటలు చల్లగా ఉండాలని లోకల్లో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉన్నాం। అనేక మంది శివమాలలు వేసిన భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు। ఎక్కడెక్కడి ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి అభిషేకం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అనుగ్రహంతో సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడము, వివాహము కానటువంటి వారికి వివాహము జరగడము, ఉద్యోగాల కోసము ఇబ్బంది పడుతున్నటువంటి వారికి స్వామివారి అనుగ్రహం చేత అభిషేకమైన తర్వాత చక్కటి ఉద్యోగాలు కలగడం నిదర్శనంగా ఈ క్షేత్రంలో చాలా ప్రఖ్యాతి పొందింది। ఎక్కడెక్కడి నుంచి అందువలనే విచ్చేసి ఈ అభిషేక కార్యక్రమాల్లో స్వామివారి యొక్క అర్చనల్లో పాల్గొని స్వామివారి కృప పొందుతూ ఉన్నారు। స్వస్తి। ఈరోజు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వస్తున్నటువంటి ఏకాదశి, రేపు క్షీరాబ్ధి ద్వాదశి। ఈ రోజు కార్తీక మాసం అంటే ఈశ్వరుడికి ఆరాధన చేస్తాం మనకు తెలిసిందే। ఈ ప్రత్యేకంగా ఈ రోజు ఈశ్వరుడికి విష్ణువుకి కూడా ఆరాధన జరుగుతుంది, హరిహరులిద్దరికీ కూడా ఆరాధన జరిగేటువంటి మాసం కార్తీక మాసం। అందుకే ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు, కార్తీక దామోదరుడికి ప్రీతిగా నీళ్లు వదిలి పెడతారు, శివాలయంలో ఈశ్వరుడికి అంత ప్రాముఖ్యంగా అభిషేకాలు చేస్తారు, విష్ణు ఆలయాల్లో కూడా కార్తీక దీపాలు ఉంచుతారు, అలాగే సాలగ్రామ పూజలు చేస్తారు, అలాగే కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమాలు స్నానాలు కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి కృతువులు ఎవరైతే ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అన్న సమారాధనలో కార్తీక వన సమారాధనలో పాల్గొంటారో ఈశ్వరుని అభిషేకిస్తారో సాలగ్రామ రూపంలో విష్ణువుని పూజిస్తారో పొద్దున్నే కార్తీక స్నానం చేస్తారో ఒక్క దీపాన్నైనా వెలిగిస్తారో వారికి నరక బాధలుండవు, వారింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని మనకి కేదారేశ్వర మహత్యంలో స్కాంద పురాణంలో తెలియజేయబడింది। అందువల్ల కార్తీక మాసం హరికి హరుడికి ఉభయులకి కూడా ప్రీతికరమైన మాసం। ఈ మాసంలో ఆరాధన రెండు రకాలైనటువంటి ఫలితాలను పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది।